आदिलाबाद जिला इंद्रवेल्ली मंडलम दोंगर्गो ग्रामंलो रात्रि कुरिसिन भारी वर्षानिकि वागुलु चेरुवुलु निंडि पंटलु मुनिगायि. పంట పొలాల్లోకి నీళ్లు మట్టి కొట్టుకుని రావడంతో ఆదివాసి గిరిజనులు సేద్యం చేస్తున్న వందల ఎకరాల వాణిజ్య పంటలు నాశనమయ్యాయి. నాశనకమైన చెరువు పనులు చేయడం వల్లనే ఈ అనర్థానికి కారణమని వెంటనే ఐటీడీఏపీఓ సంబంధిత అధికారులు ఆదివాసీ రైతులకు న్యాయం చేయాలని, లేదంటే ఐటీడీఏ ముట్టడితో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆదివాసీ తుడుం దెబ్బ మహిళా నాయకురాలు పేందూరు పుష్పలత డిమాండ్ చేశారు. మొత్తం చేనలోకి నీళ్లు రావడం జరిగింది. ఏదైతే ఈ గ్రామంలో ఉన్నటువంటి చెరువు కట్టడాలు మొత్తము నాశనికంగా ఉన్నాయి. ఎవరైతే ఇక్కడ గుత్తదారులు పట్టుకున్నారో, ఈ గుత్తదారులు ఏం చేస్తున్నారంటే ఆ చెరువులను సరిగా కట్టక అక్కడ రాళ్ళు బండలు వేయకుండా అలాగే వదిలేసారు కాబట్టి నాశనికం ఉన్నాయి. కాబట్టి వంద ఎకరాల భూములు మొత్తము నీళ్లు నిండి మొత్తము పంట మొత్తం సర్వనాశనం అవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ పీఓ కలెక్టర్ అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాటర్ షెడ్లో పనిచేస్తున్నటువంటి అధికారులు కూడా స్పందించి ఆదివాసుల చేళ్లలోకి మొత్తం నీళ్లు నిండిపోయినాయి కాబట్టి వెంటనే స్పందించి వీళ్లకు నష్టపరిహారం కలిగించాలని చెప్పేసి నేను ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఆదివాసుల ఏరియాలో వచ్చి కట్టలు లక్ష లక్షల మొత్తము లాక్కొని ఆ కట్టలు కట్టుతున్నామని చెప్పేసి లక్షలు తీసుకుంటున్నా కానీ ఇక్కడ న్యాయం జరగట్లేదు. పక్కనే చెరువు ఉంది, ఇక్కడే పక్కనే కట్ట ఉంది, అక్కడ కూడా మేము స్వయంగా వెళ్ళి చూడడం జరిగింది. ఎందుకంటే అక్కడ బండలు వేయకుండా అట్లనే ఉన్నది, కింద నుంచి మొత్తము వాటర్ వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మొత్తము 100 ఎకరాల భూముల మొత్తము వాటర్ నీళ్లు నిండిపోయి ఇక్కడ ఉన్నటువంటి భూముల మొత్తము నీళ్లు నిండిపోయి మొత్తము పత్తి చేను మొత్తము సర్వనాశనమైన, అలాగే కందులు ఉన్నాయి, పెసలు ఉన్నాయి, మినుములు ఉన్నాయి, తినే వస్తువులు మొత్తం పంట పొలాల్లో ఉన్నటువంటి పంటలన్నీ కొట్టుకుపోయినాయి. ఎందుకంటే రైతులు పేద రైతులు, వాళ్ళకి ఇప్పుడే అప్పులు చేసి సపోర్ట్ చేసి ఇప్పుడు విత్తనాలు కొని ఈరోజు పంటలు వేయడం జరిగింది. మరి ఇప్పుడు మొత్తం నష్టం జరిగింది కాబట్టి వాళ్ళకి మరోసారి వేయాలంటే ఇప్పుడు ఆర్థికంగా ఏ విధంగా కూడా ఆర్థికంగా లేరు కాబట్టి వాళ్ళను ఆదుకోవాలి. లేని పక్షంలో మేము ఆదివాసుల తుడుం దెబ్బ ఆధ్వర్యంలో, మహిళా సంఘం ఆధ్వర్యంలో మేము ఐటీడీ ముట్టడి కార్యక్రమం చేపడతామని చెప్పేసి నేను ఈరోజు హెచ్చరిస్తున్నాను. వాటర్ షెడ్ వాళ్ళకు ఇప్పుడే నేను హెచ్చరించేది ఏంటంటే ఇక్కడే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడకుండా చేసినా కానీ నాశనకం చేయాలి.